అలాగే సోదరులారా ఇప్పుడు మనము స్టేట్ లెవెల్స్ టోర్నమెంట్ నిర్వహించుకున్నాం నేషనల్ నిర్వహించాలంటే మనకు ఉన్నటువంటి స్థలాలు సరిపోవు కాబట్టి నేషనల్ టోర్నమెంట్ను ఇదే మాదాపురం డెవలప్మెంట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీని పేరు మీదనే యాదాద్రి భువనగిరి భువనగిరి పట్టణంలో భవిష్యత్తులో నిర్వహించుకుంటామని చెప్పి మేము తప్పకుండా అది తీసుకురాన్ని మాకు ఇవ్వండి ఈ ఇండియాలోనే ఎవడు చేయత కార్యక్రమం అట్లా చేసి చూపిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అలాగే నేను ఉపాధ్యాయులకు బిఈటిలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎస్ ఈ క్రీడా విధానాన్ని ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో మీరు కూడా ముందడుగేయండి తప్పకుండా పాఠశాల విద్య నుంచి అంటే ఒకటి రెండు తరగతి కాదు మినిమం మూడో తరగతి నుంచి అన్న నాలుగో తరగతి నుంచి అన్న విద్యార్థులకు వ్యాయామం తట్టాలి ఆ క్రీడల పట్ల వాళ్ళ ఆసక్తిని పెంచేయడానికి ఈ వన్ టు సెవెన్ మధ్యలో పీటీలు చాలా ఉండరనుకుంటా నాకు తెలిసి ఉండాలి ఆ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ఎన్నిక ఏది గేమ్స్ నిర్వహించాలని చూస్తున్నటువంటి భారతదేశానికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆని ముత్యాలు మెరికల్ లాంటి క్రీడాకారులను అందించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇప్పుడు నేను భువనగిరిలో లో మళ్ళా నాకు సదర్ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది కాబట్టి నేను వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా అధ్యక్షుల వారిని రిక్వెస్ట్ చేస్తూ క్రీడాకారులకు బహుమతి పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ జై తెలంగాణ క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు మీరు సంప్రదించవలసిన నెంబర్ ప్యూ న్యూస్ యాడ్స్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేయండి లైక్ చేయండి